సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహార ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇది చాలా ఈజీ, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. దయచేసి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే అందరితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మామిడికాయ పులిహార చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో 1-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. ఇప్పుడు తాలింపు కావాల్సిన సామాన్లు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కొంచెం జీడిపప్పులు, వేరుశనగ పప్పులు, ఇవన్నీ తాలింపులోకి వేసుకొని వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. బాగా దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ మంచిది. ఇది బాగా కొంచెం వేగేదాకా, జీడిపప్పులు, పల్లీలు అన్నీ వేగేదాకా వేయించుకోండి 1-2 నిమిషాల పాటు. ఇప్పుడు పప్పులు అన్నీ వేగిపోయినాయి, తాలింపు సామాన్లు. దీంట్లో తురుగుకున్న మామిడికాయ వేసుకోండి. వేసుకొని లైట్గా వేయించుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, 1/4 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోండి. దీంట్లో ఇప్పుడు నేను ఉడకపెట్టిన అన్నం వేస్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని మంట ఇంకా ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని మీరు అన్నం కలుపుకోండి. ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ, చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడి పళ్ళు, మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చు. పండగ రోజు అదీను మామిడికాయ పులిహార చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.